మహోన్నతుడైన దేవుని మాట కొరకు ఎదురు చూస్తున్న మీకు యేసుక్రీస్తు నామములో వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు దేవుడు మనకిస్తున్న వాగ్దానం ఏమిటంటే, ఈరోజు మనతో మాట్లాడుతున్న మాట ఏమిటంటే, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఈ మాట బైబిల్ గ్రంథంలోని ఆదికాండము 9:7 ఉంది. ఈ మాట ఎవరు ఎవరితో చెప్తున్నారంటే, దేవుడు సర్వశక్తివంతుడైన దేవుడు నోవాహు అనే ఒక వ్యక్తితో చెప్తున్నాడు. నోవాహు ఎవరయ్యా అంటే, భూమి మీద పాపం ఎక్కువైపోయినప్పుడు దేవుడికి కోపం వచ్చి మనుషులందరినీ జల ప్రళయం చేత నశింపచేస్తాడనమాట. అయితే వారందరిలో ఒకే ఒక నీతిమంతుడైన నోవాహు అనే ఒక అతని కుటుంబాన్ని చూసి దేవుడు ఒక్క నీతిమంతుడున్నా సరే రక్షించాలి అని, అందరినీ జల ప్రళయం ద్వారా నశింపజేసినా సరే ఆ ఒక్క కుటుంబాన్ని మాత్రం దేవుడు కాపాడతాడనమాట. కాపాడినాక భూమి మీదకి మరలా నోవాహు వచ్చిన తర్వాత నోవాహుతో దేవుడు అంటున్న మాట అనమాట ఇది, మీరు ఫలించి అభివృద్ధి నొందుడి. ఏ విషయంలో వీళ్ళు ఫలించాలి అంటే, సంతానంలో వీళ్ళు ఫలించాలి, ఆర్థికంగా వీళ్ళు ఫలించాలి, వీళ్ళు భూమిని సేజ్యపరిచి మళ్ళీ చక్కగా సస్యశ్యామలం చేయాలన్నమాట. దానికోసమని మీరు ఫలించి అభివృద్ధి చెందండి, నోవాహు నేను మీకు తోడుగా ఉంటాను అని దేవుడు నోవాహుకి వాగ్దానం ఇచ్చారనమాట. అయితే ఈ వాగ్దానం ఈరోజు మనతో దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, మీరు ఫలించాలి, అభివృద్ధి చెందాలి, ఎందుకంటే నేను మీకు తోడుగా ఉంటాను, మీరు కూడా ఫలించి అభివృద్ధి చెంది గొప్ప అవ్వాలి, మీరు మీ పరిస్థితులను చూసి అంతా అయిపోయిందేమని చెప్పి మీరు బాధపడద్దు. ఏం అవ్వలేదు, ఇప్పుడే ప్రారంభమైంది, మీ జీవితం ఇప్పుడే మొదలైంది, కాబట్టి లెగిసి మొదలుపెట్టు, నేను నీకు తోడుగా ఉంటాను, మీరు ఫలించి అభివృద్ధి చెందాలి అని దేవుడు మనతో కూడా చెప్తున్నాడు. అయితే ఈ చిన్న వాక్యం యేసుక్రీస్తు నామంలో దీవించి ఆశీర్వదింపబడును గాక. ఆమెన్. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. దేవుడు మిమ్మల్ని అత్యధికంగా అభివృద్ధి చెందును గాక. ఆమెన్.